హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్నీ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇది ఈవినింగ్ అనమాట పెళ్ళికి రెడీ అవుతున్నాను. పెళ్ళికి రెడీ అవ్వడానికి ఫస్ట్ కొంచెం ఆయిల్ పెట్టుకుందాము తలకు అనుకుంటున్నాను. యాక్చువల్గా అందరూ హెడ్ బాత్ చేస్తారు, నేనైతే ఆయిల్ పెట్టుకుంటానండి ఇక్కడ కొంచెం మాడుకు. ఎందుకంటే జర్నీ చేసేటప్పుడు హెడ్ బాత్ చేసిపోయినామంటే హెయిర్ అంతా లేస్తూ ఉంటుంది అనమాట, చాలా ఇరిటేటింగ్గా చిరాగ్గా ఉంటుంది, దానికి తోడు హెడ్ ఎక్ కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ పైన కొంచెం మాడుకు కొంచెం ఆయిల్ పెట్టుకొని కొంచెం ఇట్లా మసాజ్ చేసుకుంటాను, అప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. జర్నీలో కూడా హెయిర్ అంతగా లేవదు, మొత్తం హెయిర్ అంతా పట్టించుకోవట్లేదు, జస్ట్ ఇక్కడ కొంచెం మటుకు పట్టించుకుంటున్నాను. ఇట్లా హెడ్ ఎక్ ఉండదు, హెయిర్ అంతా లేవదు, నాకు బాగుంటుంది అనమాట జర్నీ అంతా కూడా. అందుకని ఇలా చేస్తాను. మీరేం చేస్తారు జర్నీలో? హెడ్ బాత్ చేసుకుంటారా మీరు? ఇప్పుడు వెళ్ళేసి నేను స్నానం చేసి వస్తానండి. స్నానం చేసిన తర్వాత రెడీ అయిన తర్వాత మీకు కనిపిస్తాను, ఓకేనా? హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లంచ్ అండి. ఆఫ్టర్నూన్ లంచ్ ఏం ప్రిపేర్ చేశాను అనేది ఇదే అన్నమాట. ఇందాక మాట్లాడిన దానికంటే ఇది ముందు ఆఫ్టర్నూన్ మేము ఫుడ్ తిన్నప్పుడు తీసిన వీడియో. ఆమ్లెట్, అలాగే పచ్చిమిర్చి పప్పు, అన్నం, అంతే ఫ్రెండ్స్. ఇవాళ మా మెనూ ఇదే అనమాట. నిక్కి చూడండి, ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం, బాగా తింటాడనమాట. నేను వచ్చేసి పప్పు తాలింపులో ఊరుమిరపకాయలు వేస్తున్నాను. ఈ మధ్య టేస్ట్ బాగుంటుందన్నమాట, పప్పు బాగుంటుంది, అలాగే ఊరుమిరపకాయలు కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది, అందుకనే వేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా లుక్ అనమాట. శారీ కట్టుకున్నాను. ఇది ఇంకా అయితే మొత్తం మేకప్ అది ఏం చేసుకోలేదు. మేకప్ అంటే ఏం లేదండి, జస్ట్ హెయిర్ టవల్ చూసుకొని పౌడర్ వేసుకొని కమ్మలు పెట్టుకొని ఇంకా మెడదకి ఏమన్నా వేసుకొని తల దూకోవడం అంతే. ఇప్పుడైతే చీర కట్టుకున్నాను. చీర ఎలా ఉందండి? బాగుందా? తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత మీకు ఒకసారి కనిపిస్తాను, ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను మేకప్ చేసుకుంటున్నానండి. మేకప్ అంటే పెద్ద మేకప్ ఏమీ కాదు, నా దగ్గర మేకప్ కిట్స్ అవి కూడా ఏమీ ఉండవన్నమాట. నేను జస్ట్ ఏమంటారు అది ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది కదా, దాన్ని పూసుకుంటాను. దాన్ని పూసుకున్న తర్వాత పాండ్స్ పౌడర్ ఏంటి నా దగ్గర ఉన్నది, అది వేసుకుంటాను అనమాట. అంతే, లాస్ట్లో ఇంకా వెళ్ళే ముందర లిప్ బామ్ అది పూసుకుంటూ ఉంటాను. ఇంకా అంతకుమించి పెద్ద మేకప్ ఏమీ వేసుకోను నేను. దాని తర్వాత కావలసిన జ్యువెలరీ పెట్టుకుంటాను, కమ్మలు అంటే, తర్వాత దండ, చేతులకు గాజులు ఇలాంటివి వేసుకుంటూ ఉంటాను అనమాట శారీ వేసుకున్నప్పుడు. శారీ అంటే శారీ వచ్చేసి నేను నంద్యాలలోనే తీసుకున్నానండి. మా నంద్యాలలో సుబ్బయ్య షాప్ అనేసి ఒకటి ఉందన్నమాట, దాంట్లో శారీస్ బాగుంటాయి. ఇక్కడ మెత్తని చీరల దగ్గర నుంచి పట్టు చీరల వరకు అన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి నేను వన్ ప్లస్ వన్ కాదు 50% ఆఫర్లో తీసుకున్నానమాట. శారీ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అయితే నాకు 500 రూపీస్కి ఇచ్చారు. శారీ చూడండి ఎంత బాగుంది కదా. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట, పింక్ కలర్లో వచ్చింది. అసలు పట్టు చీర కట్టుకున్న మాదిరే అనిపించదు, అసలు ఎలాంటి వెయిట్ ఉండదన్నమాట, లైట్ వెయిట్లో వచ్చింది, చాలా పలుచగా మెత్తగా. జర్నీస్ కూడా నేను కట్టుకున్నాను అంటే యాక్చువల్గా నేను పట్టు చీరలు ఎక్కువగా కట్టను, ఫస్ట్ టైం అనుకుంటాను నేను వీడియోలో కూడా శారీలో మీకు కనిపించడము. ఎంజాయ్ చేస్తున్నారనే అనుకుంటున్నాను. శారీ ఎలా ఉందో నాకు మీరు చెప్పాలి. అలాగే శారీ కూడా నాకు చాలా లైట్ వెయిట్లో ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా జర్నీ కోసం అనేసి కట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి జడేసేసుకున్నామండి. యాక్చువల్గా అయితే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే నార్మల్గా జడేసుకుంటాను, అంటే పాపడు దూకోవడం అట్లా వేసేసుకుంటాను, లేకపోతే ఊరికే మొత్తం ఇలా కట్టేసుకుంటాను అనమాట. కానీ ఇప్పుడు కొంచెం బయటికి వెళ్తేప్పుడు మాత్రం ఇట్లా కొంచెం ఇట్లా హెయిర్ పైకి తీసుకుంటాను, ఈ పక్క కూడా పై ఇట్లా తీసుకొని పప్పీస్ పెట్టుకుంటాను అనమాట. పప్పీస్ ఉంటే పప్పీస్, లేకపోతే హెయిర్ పిన్స్ ఉంటే హెయిర్ పిన్స్ అనమాట. ఇప్పుడు నా దగ్గర పప్పీస్ ఉన్నాయి, మార్నింగ్ కొనుక్కున్నాను కదా నేను పదిపేల సామాన్ల బండిలో, అవి ఉన్నాయి అనమాట, అవి పెట్టేసుకుంటున్నాను. హెడ్ బాత్ చేయని చెప్పినాను కదా మీకు, ఇట్లా చూడండి నీట్గా వచ్చేస్తుంది, ఇంకా జుట్టులంతా కదలదు అనమాట. హెడ్ బాత్ చేసినానంటే ఇంకా స్నానం చేసి హెడ్ బాత్ చేసిపోయినానంటే ఇంకా జర్నీ మొత్తం చీదడ చీదడ ఇరిటేషన్గా ఉంటుందన్నమాట.
అందుకని హెడ్ బాత్ చేయకుండానే నేను ఎప్పుడైనా జర్నీ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి దువేసుకున్నాము, జడేసేసుకున్నాము. జర్నీలో కూడా మీకు వీడియో తీస్తాను వీలైతే, నాకు ఓపిక ఉంటే. యాక్చువల్గా నాకు నిన్నటి నుంచి ఫీవర్ అండి, హెల్త్ బాగాలేదు. దానికి తోడు ఇప్పుడు పొద్దున్న నుంచి కడుపు నొప్పి కూడా వస్తూ ఉంది. కానీ ఇంకా ఏమైనా ట్యాబ్లెట్ వేసుకొని, ఫీవర్కి సంబంధించిన ట్యాబ్లెట్ ఏమైనా వేసుకొని ఇంకా బయలుదేరాలి. కుమార్కి చెప్తాను ఏమన్నా ఫీవర్ ట్యాబ్లెట్ తీసుకుని రమ్మని. డోలో 650 ఉంది కదా, అది తలనొప్పికి ఫీవర్కి రెండు యూజ్ అవుతుంది కదా, కాబట్టి ఇంకా అది నేను బ్యాగ్లో పెట్టేసుకుంటాను, సరిపోతుంది. ఒకవేళ తలనొప్పి తీసినా, కొంచెం ఏమన్నా ఫీవర్ వచ్చినా మళ్ళీ అది వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంతే ఫ్రెండ్స్ నాది రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాము. పెట్టుకున్నాము లిప్ బామ్మేనండి, లిప్స్టిక్ పెద్దగా నేను యూజ్ చేయను. ఆల్రెడీ మా ఆయన తిట్టున్నాడు, ఎందుకు పోతున్నావు పెళ్ళికి అనేసి. కడుపు నొప్పి ఉంది కొద్దిగా, ఫీవర్ ఉంది అని చెప్పాను కదా, అందుకని ఎందుకు వెళ్తున్నావు, వెళ్ళకు వెళ్ళకు అని అరుస్తున్నాడు. కానీ ఇంకా పెళ్ళికి అయితే వెళ్ళాలి కదండి, వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళు మా ఇంట్లో జరిగిన అన్ని ఫంక్షన్స్కి, అన్ని పెళ్ళిళ్ళకి అన్నిటికీ హాజరైనారు. ఇంతకుముందు వాళ్ళ పెద్ద పాప పెళ్ళికి పిలిచారనమాట అన్న, కాకపోతే అప్పుడు నేను నిక్కికి 5 మంత్స్ ప్రెగ్నెన్సీగా ఉంటానమాట, కాబట్టి వెళ్ళలేకపోయినాను. ఇప్పుడన్నా ఖాళీగా ఉన్నాను, వెళ్ళకపోతే ఎలాగా, అందుకే వెళ్తున్నాను అనమాట. ఓకేనా, చూడండి లిప్స్టిక్ పూసుకున్నాక ఒకసారి మొత్తం చూసేసేయండి ఎట్లుంది, నాలుగు బాగుందా, శారీ ఎట్లుంది, ఇది ఎట్లుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎట్లుంది, వెనకాల చూడండి. ఓకేనా, బాగుందా?